i uh -huh.

పిడబ్ల్యూఆర్ ప్రేమదార టీవీ వీక్షకులను నేటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం నేటి పాఠంలో మనము ఆది కాండం పదవ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం ఇందులో నోవహు ముగ్గురు కుమారులు అనగా షేము హాము మరియు యాపేతు అని వారి ద్వారా రూపొందిన మూడు జాతులను పరిశీలిస్తాం మానవ జాతి అంతయు నోవహు ముగ్గురు కుమారులపై ఏర్పడింది ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు వంశావళులను క్రమబద్ధం చేసి కనపరుస్తూ ఉన్నాడు ఇందులో ముఖ్యమైనది షేము వంశావళి షేము వంశావళి నుండి అబ్రహాము వచ్చాడు దేవుని మొదటి ప్రయోగం ఇస్రాయల్ జాతి ఇందులో మొత్తం డెబ్బై జాతులు కనిపిస్తాయి మానవుడు దేవునికి ఎదురు తిరిగాడు అనడానికి బాబేలే చారిత్రాత్మక సాక్ష్యం వారికి ఆకాశాన్ని అంటే ఒక గోపురం నిర్మించాలని ఒక ఆలోచన వచ్చింది కానీ ఫలితం లేకపోయింది దేవుడు భాషలు తారుమారు చేశాడు ఇక నేటి సందేశంలో అనేక విషయాలను తెలుసుకోవడానికి సిద్ధపడదామా సోదరి సోదరులారా ఇవాళ మనం ఆది కాండం పదో అధ్యాయం చదువుకోబోతున్నాము ప్రతివచనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తాం ఈ అధ్యాయంలో నోవహు ముగ్గురు కుమారుల ద్వారా రూపొందిన మూడు జాతులను పరిశీలిస్తాము మానవ జాతి యావత్తు మూడు విభాగాలుగా ఏర్పడింది హామీయులు షేమియులు యాపెతీయులు యాపెతు సంతతిగాని సంతతిగాని ఎవరని నిర్ధారణ చేయటంలో ఊహపోహలు పనికిరావు ఇస్రాయేల్లో తప్పిపోయిన పది గోత్రాలు వీరేనా అంటే వీరెలా అవుతారు అనే ఎదురు ప్రశ్న వస్తుంది ఊహాజన్యమైన సిద్ధాంతాలు ప్రమాదకరమైనవి ఇది నోవహు కుమారుడైన షేము హాము యాపెతు అనే వారి వంశావళి జలప్రళయము తరువాత వారికి కుమారులు కలిగారు యాపెతు వంశావళి తరువాత హాము చివరికి షేము వంశావళి వివరంగా చెప్పబడింది అనామకులను గురించి క్లుప్తంగా చెప్పి ఆ వెంటనే ముఖ్య వ్యక్తులను గురించి చెప్పటం జరిగింది చివరికి ముఖ్యమైన వంశావళి అదే సరళరేఖ యేసుక్రీస్తు వరకు పొడిగించబడడం ఒక విశేషం యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషకు తీరసు అనేవారు మాగోగు నుండి వచ్చిన వారు సిథియనులు స్లావులు మొదలైన జాతులెన్నో ఉన్నాయి అంతేకాదు మాదయ్య నుండి వచ్చిన వారు మాదీయులు మొదలైన జాతులు ఈ జాపితా వివరాలు చూడడం అప్రస్తుతం ఈ రోజున మనం చూస్తున్న జాతులన్నీ ఈ ముగ్గురిలో నుండి వచ్చినవే అని గ్రహిస్తే చాలు హామ కుమారులు కూషు మిశ్రాయము పూతు కనాను అనేవారు హాముకు ఇంకా ఎందరో సంతానమున్నారు అయితే మీదికే శాపం వచ్చింది ఈ కణాన్ వచ్చిన వారు ఫెనీకీయులు హిత్తీయులు ఎబుసీయులు అమోరియులు గిర్గాషీయులు హివీయులు మొదలైనవారు ఇక హాము కుమారుడు కూషు నుండి వచ్చినవారు కూడా ఉన్నారు ఈ జాతులన్నీ హాము సంతతి ఇక కూషీయులు ఎవరనగా ఎనిమిది తొమ్మిది వచనాలు కూషు నిమ్మరోజును కన్నాడు అతడు భూమి మీద పరాక్రమశాలి అయి విజృంభించసాగాడు అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు యహోవా ఎదుట పరాక్రమవంతుడైన వేటగాడు వలె అనే లోకోక్తి పుట్టింది అతడు పరాక్రమవంతుడు ప్రపంచమంతా ఏలాలని అతని కోరిక వేటగాడు అతడు వేటాడింది పిచ్చుకలను కాదు వన్యమృగాలను కాదు అడవులలో అరణ్యాలలో అతడు వేటాడేవాడు అనుకుంటున్నారా అలా కాదు అతడు మనుషులను వేటాడేవాడు మనుషుల తలను వేటాడే భయంకరుడు షీనారు దేశములోని బాబెలు ఎరెదు అక్కదు కల్నే అనే పట్టణాలు అతని రాజ్యానికి మొదలు షీనారులోని ఈ మహానగరాలు నిర్మించింది నిమ్రోదే అతడే బాబెలు మహాగోపుర నిర్మాత జలప్రళయానంతరం ప్రజలందరిని సమీకరించి సంఘటిత పరిచి అందరిని ఒకే జాతిగా రూపొందించి తానే అందరికీ సామ్రాట్టునైపోవాలని అతని కీర్తి కండూతి అతడొక పితూరిదారు బాబిలును నిర్మించిన వ్యక్తి మానవాత్మలను ప్రాణాలను వేటాడిన ఆటవిక చక్రవర్తి అక్రమకారుడు దుండగీడు అలజడి చేసే ఆందోళనకారుడు రాబోయే చిట్టచివరి అంత్యక్రీస్తుకు ముందు గుర్తు అతని పేరు నిమ్రోదు హాము వంశకుల నుండే మొట్టమొదట మానవ నాగరికత పుట్టింది నిమ్రోదు హామీయుడు వీరిదే ప్రథమ మానవీయ సంస్కృతి సభ్యత పరిశుద్ధాత్మ ఏ విధంగా వంశావళులను క్రమబద్ధంగా మనకు పరిచయం చేస్తున్నాడో గ్రహించాలి ఈ రెండు వంశావళులను క్లుప్తంగా చెప్పాడు యాపెతు హాము ఇప్పుడు అసలు ముఖ్యమైన షేము సంతతికి వస్తున్నాము షేము నుండి అబ్రహాము అక్కడి నుండి ఇష్రాయలు జాతి అందులో నుండి యేసుక్రీస్తు అది క్రమం పాత నిబంధనలో వంశావళిల క్రమం ఈ విధంగానే విశదీకరించటం జరిగింది మానవతల్లోని తతిమ్మ జాతుల విషయం అవతల పెట్టి ఇప్పుడు షేమియుల వంశవృక్షాలు శాఖలు ఉపశాఖలు తీసుకుని మనకు వివరిస్తున్నాడు ఆ తరువాత ఇతర జాతుల ప్రసక్తి కూడా వస్తుంది లోకములోని జాతులన్నిటినీ దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రథమ ప్రయోగం ఇష్రాయలు జాతి పదో అధ్యాయంలో మొత్తం డెబ్భై జాతులు పేర్కొనబడ్డాయి అందులో పద్నాలుగు యాపెతు వంశం తాలూకు జాతులు ముప్పై జాతులేమో హామీయులు ఇరవై ఆరు జాతులు క్షేమ నుండి వచ్చినవి మొత్తం డెబ్భై జాతుల పూర్వాపరాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఈ రోజున కొన్ని జాతులు ఉచ్చదశలో ఉన్నాయి కొన్ని వెనుకబడి ఉన్నాయి అన్ని జాతులు ఈ ముగ్గురి ద్వారానే వచ్చాయని పదో అధ్యాయంలో మనం నేర్చుకోగలం దావీదు సొలమోను ప్రభుతుల హయాములో షేమియులు పైన ఉన్నారు షేము నుండి ఇతర జాతులు వచ్చాయి సిథియనులు లుథియనులు ఆర్మీనియన్లు మొదలైన గొప్ప జాతులు తరువాత వచ్చాయి చరిత్ర చక్రభ్రమణంలో కొన్ని జాతులు పైకి రావడం కొన్ని కిందికి పోవడం జరుగుతూనే ఉంది హాము క్షేము యాపెతు జాతుల చరిత్రకు ఈ త్రిభుజ ప్రసారం ముక్కోణ ప్రస్తారం జరగడం విశేషం మానవ జాతుల ఆవిర్భావం పదో అధ్యాయంలో ఉంది గ్రహించండి తుట్టతుదకు జాతులకు అతీతమైన దేవుని రాజ్య సంస్థాపనం జరుగుతుంది కుమారుల పేర్లు వెంటారా ఇరవై ఒకటో వచనం ఇరవై ఐదో వచ్చనం ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడు పెద్దవాడు అయిన యాపెతు సహోదరుడైన క్షేముకు కూడా సంతానం కలిగింది ఏబెరుకు ఇద్దరు కుమారులు కలిగారు వారిలో ఒకని పేరు పెలెగు అతని హయాములోనే భూమి దేశములుగా విభజించబడింది అతని సహోదరుని పేరు యోక్తాను ఈ అధ్యాయంలోని వృత్తాంతమంతా పదకొండవ అధ్యాయానికి ఉపోద్ఘాతం పదకొండో అధ్యాయంలో బాబెలు గోపుర నిర్మాణ గాథ ఉంది అప్పుడు లోకము దేశదేశాలుగా విభజింపబడింది ఇప్పుడు ఈ పదో అధ్యాయంలోని చిట్ట చివరి వచనం వినండి వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోవహు కుమారుల వంశాలు ఇవే జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించాయి పదో అధ్యాయం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము ఎక్కడ చూచినా పేర్లే మీరు తీరికగా కూర్చొని ఈ పేర్లు ఒక్కసారి నుంచి చివరి వరకు చివరి నుండి మొదటి వరకు చదివి చూడండి మీకేమనిపిస్తుంది ఆ పేర్ల ధ్వనిలో కూడా నాకెంతో అవ్యక్త మాధుర్య నాదం వినిపిస్తుంది నాటి మానవ కుటుంబం ఎంత విస్తృతమైనదో అందులో నీవు నేను ఉన్నాము అనే విషయం మన హృదయాలకు ఎంతో తృప్తి కలిగిస్తుంది ఇంతటితో పదో అధ్యాయం సమాప్తం ఇక పదకొండో అధ్యాయం ఈ అధ్యాయంలో బాబెలు గోపుర నిర్మాణ వృత్తాంతం షేము నుండి అబ్రహాము వరకు మన ప్రయాణం ఇప్పుడు వివరాలు భూమి యందు అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉంది అప్పుడు అందరూ ఏ భాష మాట్లాడేవారో ఏమో మనకు తెలీదు లోకమంతటా ఒకే భాష ఉండేదా అదొక ఆకర్షణ పరలోకంలో మనకు ఒకే భాష ఉంటుందా అవును అది ఏ భాషో తెలియదు నేస్తం మనకు లోకమంతా ఒకే భాష ఇప్పుడుంటేనా సువార్త ప్రకటన ఎంతో సులభమై ఉండేదే అనిపిస్తుంది అయితే కొంచెముండండి ఏక భాషా సౌలభ్యం సైతాను దుర్వినియోగం చేసి లోకమంతటినీ తిరుగుబాటుకు నడిపిస్తే అది గొప్ప ప్రమాదం అచ్చం అదే జరిగింది సావధానంగా వినండి వారు తూర్పున ప్రయాణమైపోతూ ఉంటే షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనిపించింది అక్కడే వారు నివసించారు వారు తూర్పు నుంచి బయలుదేరారు మానవత తూర్పు నుంచి కదిలింది పడమటికి వెళ్తున్నది షీనారు మైదానం అంటే టైగ్రిస్ యూఫ్రటిస్ లోయ మనం ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా రాళ్లకు బదులుగా ఇటుకలు అడుసుకు బదులు మట్టికీలు వారికి ఉంది రాళ్లు దొరకవు అందుచేత ఇటుకలు కాల్చే పద్ధతి కనిపెట్టారు అవసరాన్ని బట్టి ఒత్తిడి చేత కొత్త విధానాలు మనిషి కనిపెడుతూనే ఉన్నాడు ఇదే సత్యం మనకిక్కడ బోధపడుతోంది అందరూ పోగై అనుకున్నారు మనము భూమియందు అంతటా చెదరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురాన్ని నిర్మిద్దాం రండి మనం గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం పేరు కావాలి వీరికి కీర్తి కండూతితో వెర్రిక్కిపోయారు నుండి నేటి వరకు మనిషికి పేరు తెచ్చుకోవాలి అనే తపన ఎక్కువైపోతూనే ఉంది ఈ రోజున పేరు ప్రఖ్యాతులు గడించే జూదం మరీ పేట్రేగిపోతోంది నేను 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 ఇదే స్మరణ నేను సర్వనామ స్మరణ కొందరు వ్యక్తులకు ఇదే ఎక్కువైపోయింది మానవుడికి వచ్చిన పెద్ద జ్వరం ఇది డిన వార పైనున్న వాటిని పెదకండి పైనున్న వాటినే పెదకండి పరలోకమహి మను కోరంది ప్రభుయే సుచంతకు చేరంది పరలోకమహి మనుకోరంది ప్రభుయే సుచంతకు చేర సింహాసరాశేనుడు సింహాసరాశీనుడు సార్వభౌముడు మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది పర జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది క్రీస్తుతో కూడా లేపబడిన బడిన పైనున్న వాటినే పెద పైనున్న వాటినే కంది మనిషి కట్టుకున్న బాబెలు అతడి అహంకారానికి అద్దం పడుతోంది అది టైగ్రిస్ యూఫ్రటిస్ లోయ మైదానం ఈ మైదానం ఎంతో చరిత్ర గలది భూగర్భశాస్త్రజ్ఞుల తవ్వకాలలో కనిపెట్టిన శిథిలాలు మనకెంతో ఆసక్తిదాయకమైన పరిశోధనలు అబ్రాహాము నివసించిన కల్దీయుల ఊరు అనే ఊరు ఇటుకలతో కట్టిన పెద్ద ఇండ్లు బలిపీఠాలు నరబలి కూడా ఇచ్చేవారు చిన్న పిల్లలను కణకణ మండే నిప్పుల్లోకి విసిరిపారేసేవారు బాబెలు ఏమిటిది మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు బాబెలు ప్రతీక సర్వశక్తిమంతుడైన దేవునికి మానవుడు ఎదురు తిరిగాడు అనటానికి బాబెలు చరిత్రాత్మకమైన సాక్ష్యం ఈ తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడు నిమ్రోదు బాబెలు నగర నిర్మాత గోపురాన్ని రూపొందించిన దుష్ట ఇంజనీరు నిమ్రోదు అక్కడి నుండి ప్రపంచ సామ్రాజ్యాన్ని సంపాదించాలని నిమ్రోదు కళ దుష్ట కళ దేవుణ్ణి ఓడించి తానే ఒక దేవుడైపోవాలనే తాపత్రయం తన కోరికలు ఈడేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు సాహసిస్తాడు నిమ్రోదు తన సామ్రాజ్యానికి ఒక కేంద్రం కావాలి రాజధాని నగరం నిర్మించాలి జనాన్ని పోగు చేయాలి సంఘటితపరచాలి నిమ్రోదు రాజధాని బాబెలు నగరం తానుక ప్రపంచ విజేత అయిపోతాడు అందరిచేత జేజేలు చెప్పించుకుంటాడు వందిమాగధులు కైవారం చేస్తుంటారు ప్రజలలో తన పేరును విస్తృత ప్రచారం చేయించాలి ఎక్కడ చూచినా నిమ్రోదు 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 అని అతని కీర్తి నలుదిశలా ప్రసరించాలి నిమ్రోదు నినాదాలు దిక్కులు పికటిలిపోవాలి అతని కీర్తికి శాశ్వతమైన స్థూపాలు నెలకొల్పాలి పాటల్లో మాటల్లో నిమ్రోదే మానసికంగా మనుషులను ప్రభావితం చెయ్యాలి నిమ్రోదీయ సంస్కృతితో లోకాన్ని నింపాలి బాబెలు గోపురం అది నిమ్రోదు కీర్తి కాపురం రండి అందరూ ఒకటి కండి ప్రపంచ ప్రజలారా ఏకం కండి నిమ్రోదు మనుష్యులైపోండి ఇది అతని పేరు దాహం కీర్తి కామన స్వాతిశయంతో కైపెక్కిపోయిన దైవ విరోధి నిమ్రోదు సైతానీయ ప్రవృత్తికి పెట్టింది పేరు నిమ్రోదు ఈ బాబిలు నిర్మాణం గురించి మరో దృక్కోణంలో చూతాము వరదలు వస్తే ప్రజలకు ఆశ్రయంగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నిమ్రోజు అది నిర్మించలేదు తన ఘనతను ప్రదర్శించుకునేందుకు దాన్ని కట్టాడు నిమ్రోజు మీరు విస్తరించి భూమిని నింపండి అని దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు అయితే మానవుడు అలా చేయటానికి ఇష్టంలేక అందరూ ఒకేచోట ఉండిపోవాలని దేవునికి వ్యతిరేక ఉద్యమం నిర్వహించాలని పూనుకున్నారు ఈ షీనారు మైదానం మనిషి తలబిరుసుతనాన్ని వ్యక్తం చేస్తున్నది దేవుడు నీతో మాకేం పని అన్నట్లుంది ఈ బాబెలు తిరుగుబాటు ఇందులో మరో రహస్యం ఉంది ఈ బాబెలు ఉద్యమం మత విషయకమైనది కూడా సృష్టికర్తను మరచి ప్రజలు సృష్టమును పూజించే విధానానికి బాబెలు సంకేతం గోపుర శిఖరాన సూర్యచంద్ర నక్షత్ర పూజా కార్యక్రమం ఉంది ప్రకృతి శక్తుల భీభత్సం రాకుండా ఆకాశశక్తులకు పూజలు చేసే ఉపశాంతి విధానమిది బాబెలు గోపురం విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు ఐదు ఆరు వచనాలు నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడాలని యహోవా దిగివచ్చాడు అప్పుడు యహోవా అనుకున్నాడు ఇదిగో జనం ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారు పని ఉన్నారు ఇక మీదట వారు చేయ తలపెట్టిన ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేతాము యహోవా అక్కడి నుండి భూమియందు అంతటా వారిని చెదరగొట్టాడు గనుక వారు ఆ పట్టణం కట్టడం మానేశారు దానికి బాబెలు అని పేరు పెట్టారు ఎందుకంటే అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాడు అక్కడి నుండి యహోవా భూమియందు అంతటా వారిని చదరగొట్టాడు వారందరికీ ఒకే భాష పలు భాషలైతే ఒకరితో ఒకరు సంభాషించలేక సహవాసం చెయ్యలేరు ఏకం ఏకంచేసింది వారంతా కలిసి ఎంత పనైనా సునాయాసంగా చేయగలరు భాషవారికి అడ్డురాదు ఎప్పటికప్పుడే సమాచారం విడుదలవుతుంది ప్రసారమవుతుంది అనుకున్నది అంటారు అన్నది అప్పుడే చేసేస్తారు మహాప్రళయం వచ్చినా మానవుని పతనం అతణ్ణి పాపిగానే ఉంచేసింది పాపులు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు మానవులు మంచికి కాదు చెడుగు చేయటానికి ఒకటై విజృంభిస్తున్నారు గనక దేవుడు వారిని చెదరగొట్టి ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఒకే భాషను పలు రకాల ప్రాంతీయ భాషలుగా మారుస్తున్నాడు మనిషిలోని సృజనాత్మక శక్తి వెర్రితలలు వేస్తుంటే దేవుడు చర్య తీసుకొని తీరతాడు మనిషి ఏదైనా చేయగలడు చంద్రమండలానికి ఎగిరి వెళ్లగలడు భూమికి పది కిలోమీటర్ల ఎత్తున విమానంలో వేగవంతంగా ప్రయాణం చేయగలడు ఈ రోజున మనిషి శాస్త్ర విజ్ఞానం హద్దుమీరిపోతున్నది మానవ జీవితంలో భాష ఎంత గొప్ప పాత్ర వహించగలదో చూచారా భాష మానవుని భావ వ్యక్తీకరణ సాధనం భాష మానవుని మేధకు అభివ్యక్తి అయితే పాపి భాష శిక్షార్హమైనది భాషలోని అశ్లీల ధోరణులు చెడుగు చేయటానికి మనుషులు ఈ భాషా సాధనంతో ఒకరినొకరు ఎలా ఉద్రేకపరుచుకుంటారో అదంతా నేడు మనం చూస్తూనే ఉన్నాం భాష లేని మానవ జీవితం మూగబోతుంది అది అనూహ్యం మానవ కార్యకలాపాలు స్తంభించిపోతాయి పాపి క్రియలు భాష లేకపోతే కొంతవరకైనా తగ్గుతాయి ఒక ఆయన పరమ అబద్ధికుడని పేరు గడించాడు అతనికి పద్నాలుగు భాషలు వచ్చు అంటే అతడు పద్నాలుగు భాషల్లో అబద్ధాలు చెబుతాడు అంచేత అతని పాపం పద్నాలుగు రెట్లకు పెరిగింది మానవులంతా తిరుగుబాటులో ఒకటైపోయారు కాని ఇప్పుడు భాషల తారుమారును బట్టి వేరైపోయారు భాష మనుషులను కలుపగలదు అదే భాష వేరు చేయగలదు కూడా సరిహద్దుల కంటే రాజకీయ పొలిమేరల కంటే సముద్రాల కంటే మనుషులను భాషా విభేదాలు ఇంకా ఇంకా వేరుపరచి దూరం చేయగలవు భాషలు క్రమేణా పరిణతి చెందాయి అంటారు కాని దేవుడు వారి భాషలను తారుమారు చేయగా అప్పుడే వివిధ భాషలు ఏర్పడ్డాయి బాబెలు నిర్మాణ పథకం చిన్నాభిన్నమైపోయింది బాబెలు కేంద్రం నుండి షీనారు మైదానం నుండి అటొకరు ఇటొకరు తలా ఒక దిక్కుకు తరలిపోయారు చెదిరిపోయారు ఇదో విచిత్రం ఒకరి భాష ఒకరికి అర్థం కాదు అసలు భాషే ఒక అద్భుతం మాట్లాడడం వినటం అనే రెండూ విచిత్రమైనవే భాషా సృష్టికర్త అయిన దేవునికి స్థుతులు దేవునికి సన్నిహితులైన వారికి భాష గొప్ప ఆశీర్వాదం దేవునికి దూరమైన వారికి అదే భాష ఒక శాపం దేవుని నిఘంటువులోనికి సైతాను రవాణా చేసే మాటలు శాపగ్రస్తమైనవి తిట్లు శాపనార్థాలు అశ్లీలాలు ఇవన్నీ భాషా మాలిన్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఈ రోజున మళ్లీ ఒకసారి ఈ భాషా విషయంలో దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నది బాబెలు గోపురం దగ్గర తారుమారైన భాషలు పెంతకోస్తున్నాడు మళ్లీ దేవుని ఆత్మచేత ఒకటైనాయి అన్ని భాషల్లో సువార్త ప్రకటించటంలో భాషపై ఉన్న తీర్పు విడుదల పొందింది సోదరీ సోదరులారా ఈ రోజున బైబులు అన్ని భాషల్లోకి అనువదించబడింది ఆధునిక భాషల్లోకి ఆటవిక భాషల్లోకి కూడా బైబులు వచ్చేసింది శుభవార్త మానవజాతి అంతటి కోసం ఉద్దేశించబడింది బాబెలు గోపురం భాషల తారుమారు సమస్యను దేవుడు తీర్చాడు పరిష్కరించాడు ప్రేమ భాషలో అన్ని భాషల మధ్య ప్రేమ సదవగాహన కలుగుతుంది క్రీస్తునందు మళ్లీ అందరూ ఒకటవుతారు మనిషి తన పేరు కోసం తాపత్రయపడడు ఏసు నామమును ఘనపరుస్తాడు నిమ్రోదుకు నాశనం యేసుకు సంపూర్ణ జయం దిగ్విజయం పాత నిబంధనలో క్షేము నుండి అబ్రహాము వరకు కొనసాగిన వంశవృక్ష శాఖలను పరిశీలిస్తాము వచ్చే పాఠంలో మరికొన్ని సత్యాలు నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమగల మా తండ్రి నేటి సందేశం కొరకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ వాక్యాన్ని మా ఆత్మల కొరకై ఆశీర్వదించమని మమ్మల్ని యేసుక్రీస్తును పోలిన ప్రజలనుగా రూపొందించుమని మీ కృపకు మమ్మల్ని సాధనములుగా వాడుకునుమని మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రీల ఇంతవరకు విన్న ఈ సందేశం మీకెంతో దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం నోవహు ముగ్గురు కుమార్ల నుండి సమస్త జాతులు విస్తరించాయి షేము వంశావళి దేవుని రక్షణ ఏర్పాటులో ఉన్నట్లుగా చూస్తూ వచ్చాం ఈ సందేశంలో భాషల తారుమారు భాషలపై దేవుని తీర్పు భాషల పట్ల దేవుని ఉద్దేశం భాషలను సువార్త ద్వారా దీవించడం అనే విషయాలను చూశాం బాబేలు దేవునికి విరోధమై సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించే దిశగా జరిగిన ప్రయత్నాలివి మనిషి తిరుగుబాటును పాపాన్ని దేవదూషణ జీవితాలను దేవుడు ఎల్లకాలం చూస్తూ ఊరుకోడు మానవులంతా తిరుగుబాటులో ఒకటై భాషల తారుమారులో పడిపోయారు మనిషి కట్టుకున్న బాబేలు అతడి అహంకారానికి అద్దం పడుతుంది సర్వశక్తుడైన దేవునికి మనిషి ఎదురు తిరిగాడు అనేది చారిత్రాత్మక సత్యం తిరుగుబాటుతో ఒకటైన మానవులంతా భాషల తారుమారుతో వేరయ్యారు అక్కడ తారుమారైన భాషలు మళ్ళీ పెంతికస్థులో ఒకటయ్యాయి ఇక తదుపరి వచ్చే పాఠంలో షేము వంశావళి ఎందుకు ప్రాముఖ్యమైనది మరియు షేముకు అబ్రహమునకు గల సంబంధాన్ని సూచించే అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన స్వాధీనంలో ఉంచుకొని గాక ఈ కార్యక్రమం మీకు నచ్చిందా అయితే వెంటనే మిస్డ్ ఇవ్వండి బహుమతి పొందే విజేత మీరే కావచ్చు